అదే మాదిరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి నక్షత్రాలు ఉంటాయి. అది కావాలంటే నేను చెప్తా, నోట్ చేసుకోండి. అప్పుడు ఆ నక్షత్రాలకు సంబంధించింది మీరు నోట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కేతుని పెట్టుకోవాలి. కేతు, శుక్ర, మళ్ళీ రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ అట్లా పెట్టుకుంటే మీకు ఆ నక్షత్రాలు కరెక్ట్గా కుదురుతాయి. అశ్విని స్టార్ట్ అవ్వ ఫస్ట్ కేతుకు సంబంధపడుతుంది. ఫస్ట్ ఒక 9 నక్షత్రాలు ఇట్లా రాసేసి 10 నక్షత్రాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. ఇదెల్లాం టెక్నిక్ ఉందా? ఇప్పుడు రాసులు మీరు లెక్క పెడతారు, పెట్టేటప్పుడు మేషము వృషభము అన్నాం అనుకో, 10,000 కదా ఉంది, ఇంకెట్లా పోయేది? దానికి ఏమరంటే ఈ 3 డివైడ్స్ ఉంటుంది, ఇట్లా గుర్తు చేసుకోవాలి. మేషం, వృషభం, నీలం, కరగ, సింహం, కన్యక 12 కరెక్ట్. మనం మైండ్కి ఫీడ్ చేసేటప్పుడే దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఫీడ్ చేసినాము అంటే ఇబ్బంది రాదు. మీరు ఆ నక్షత్రాలు రాసుకోండి, నేను చెప్తా. ఫస్ట్ కేతుకు సంబంధించిన నక్షత్రాలు కేతువుకు సంబంధించింది అశ్విని, మఖ, మూల. ఆ తర్వాత శుక్రుడికి సంబంధించింది భరణి, పైన రాసినారు ఇది మూలనా తప్పు పెట్టడం. మళ్ళా శుక్రుడికి సంబంధించింది రాజేస్తారు కదా. ఇప్పుడు రవికి సంబంధించి శుక్రుడికి చెప్తానే పూరాటం కుబ్బా రాసుకోండి, మధ్యలో రాసుకోండి. స్పెషల్ ఇంటాడన్నా ఏమైనా కట్టుకోవాలి లేదు. ఇప్పుడు ఇది రవికి సంబంధించింది కృత్తిక, ముందు మీరు రాసిన దాంట్లో 2 నక్షత్రం చెప్తే ఇది చెప్తాను అక్కడ. ఉత్తర, ఉత్తర అది ఉత్తరాషాఢ. ఇదంతా మాకు టెక్నిక్ అన్నమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ చంద్రుడు. చంద్రుడు అంటే రోహిణి ఫస్ట్. రోహిణి అయినాక హస్తము, హస్తం తర్వాత శ్రావణం. శ్రావణం నక్షత్రం. మళ్ళీ నెక్స్ట్ కుజుడికి సంబంధించి అంటే మృగశిర ఫస్ట్, మళ్ళా చిత్త, ధనిష్ట. ఈ 3 నక్షత్రాలకు ఆయన అధిపతి. బిడ్డ ఈ నక్షత్రంలో పుట్టే ఆ దశ ప్రారంభం అది. నెక్స్ట్ కుజుడు అయినాక రాహు, ఆరుద్ర, చిత్త అయినాక స్వాతి. ఇక్కడ శతభిషం.
నెక్స్ట్ గురువు. గురువుకు సంబంధించి ఏంటంటే పునర్వసు, పునర్వసు విశాఖ, పూర్వపాత్ర. నెక్స్ట్ శని. శనికి సంబంధించి అంటే పుష్యమి, పుష్యమి అయినాక అనుషము, అనురాధ, రాధ అనుషం, ఉత్తరాభాద్ర. ఆ తర్వాత బుధుడికి సంబంధించి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇప్పుడు మీకు ఇప్పుడంతా కంప్యూటర్ జాతకాలు వచ్చేసినాయి కదా. మీరు కంప్యూటర్లో కంప్యూటర్ జాతకం చెప్పుకోగానే ఫస్ట్ రాశి చక్రం ఉంటుంది. చిత్తం వచ్చేసి ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఇచ్చి ఉంటాడు వాడు. ఏమి ఇప్పుడు కేతు ఉంటాడు అశ్వినిలోనో మక్కలోనో మూలాలోనో ఉంటాడు అనుకో, అతనికి బలం ఎక్కువ, అతను కీడు చేసే పొజిషన్లో ఉంటే కీడు తగ్గుతుంది, దానికి ఇది తగ్గు. దీన్ని వచ్చి గ్రహసారము అంటారు. గ్రహచారము ఒక గ్రహము తనకు సొంతమైన నక్షత్రంలోనే ఉండేది, అట్లా దీంట్లో అంతా రాదు, దానికే మీ వాళ్ళంతా దెబ్బ తినేది, అట్ట వేయకూడదు. కరెక్టేమ్మా, నేను ఎంతమందికి చెప్పేది, మీ వాళ్ళు చాలామంది నాకు క్లయింట్స్, ఈ మాదిరి వేయకూడదు ఎప్పుడు కూడా. ఇది ఏం రా అంటే ఎలా సొల్రాగా, మీ బావ ఏడబా ఉంటాడు తిరుపతిలో గుండు కొట్టుకొని ఉంటాడు నా అనే మాదిరి. అట్టే జనరల్ అన్నమాట. మీరు వేసేవాళ్ళు ఏదో ఇది నవాంశం అవసరంలే, ఆ గ్రహచారం ఉంటే నవాంశం వేసుకోవచ్చు కనీసము. అది ఏ చారంలో ఉందన్నా, ఇప్పుడు ఇది నాకు పొందనాలికి వచ్చింది అనుకోండి నా దగ్గరికి, ఫస్ట్ నేను జాతకం వేసేస్తా కంప్యూటర్లో. నాకు కొంచెం రోదన. ఇప్పుడు దీంట్లో ఒక గ్రహం వక్రించింది అనుకోండి, ఆ తల రాతే మారి పుడుస్తుంది. ఒక గ్రహం వక్రిస్తే ఆ గ్రహం ఆడ జనరల్గా ఏం చేయాలనో దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంది. ఇప్పుడు నా జాతకంలో 9వ ఇంట్లో శని, వాడు ఇట్లాంటి జాతకం చూసినాడు అనుకో, ఏం బా మీ నాయన ఏం కూలి పని చేస్తాడు అంటాడు. కానీ అక్కడ శని వక్రము, ఆ స్థానాధిపతి గురువు. మా నాయన వచ్చి గెజిటెడ్ ఆఫీసరు, జిల్లా ఖజానాధికారి, అట్లా దెబ్బతింటాం. మీరన్నా మీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. రాశి నవాంశము, ఇది ఏ గ్రహం ఏ నక్షత్ర పాదములో ఉంది. ఇప్పుడు ఏం లేదు మా సింపుల్. ఇప్పుడు నేను ఈడు ఉన్నాను అనుకోండి, నేను ఈడు ఉన్నాను మా వస్తా ఉన్నా ఈడు ఉంటా, నాకు దీనిపైన ఏం కంట్రోల్ ఉంటుంది, ఏం ఉండదు. అర్థమైందా మీకు? ఇదే నేను ఆడేదో ఎత్తుకేదానికి పోయినా ఆడికి పోయినా, అప్పుడు ఇక్కడ ఏమన్నా కంట్రోల్ ఉంటుందా? నేను ఈడుంటే ఆ మాదిరిగా ఒక గ్రహము ఎన్నో డిగ్రీలో ఉంది, అది ముఖ్యం. 1వ డిగ్రీలో ఉందనుకో, అది అప్పుడే వచ్చింది. ఇప్పుడు ఒక ఆఫీసరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు, వచ్చినప్పుడు ఏ పని మీద ఉంటాడు, ఆడ ఇల్లు ఖాళీ అయిందా లేదా, ఆ సామాన్లు ఎక్కించినారా లేదా, ఇక్కడ ఏ ఏరియా బాగుంది, అవునా కాదా, సరే క్వార్టర్స్ కూడా ఉండి ఆ క్వార్టర్స్కి సున్నం కొట్టినారా లేదా, దీనిపైన ఉంటాడు. ఇదే కాదా వాడంతా ఇదే కుదురుకుంటే
అప్పుడు ఏంటో తెచ్చుకుంటారా, ఆ కేసు ఎత్తు ఈ కేసు ఎత్తు అంటాడు. కాబట్టి మనకు వచ్చి ఆ డిగ్రీలు చాలా అవసరం.